గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు పవర్ ఫైవ్ టీవీ ఈరోజు ఆంధ్రజ్యోతి హెడ్లైన్స్ కారు లేని సారు కామారెడ్డిలో నామినేషన్ వేస్తున్న కేసీఆర్ ఎమ్మెల్యేలను కొంటూ 50 లక్షలతో దొరికిన రేవంత్ నాపై పోటీయా తెలంగాణను విచ్ఛిన్నం చేసేందుకు రేవంత్ కుట్ర కామారెడ్డి ప్రజలు ఆయన్ను ఓడించి బుద్ధి చెప్పాలి తెలంగాణపై ప్రధాని మోదీ పగబట్టాడు రాష్ట్రానికి 25,000 రూపాయల కోట్ల నిధులు నిలిపివేశారు కామారెడ్డి సభలో ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డ సీఎం కొత్తగా వచ్చిన బీడీ కార్మికులందరికీ పెన్షన్ రైతు బంధు ఉండాలంటే బీఆర్ఎస్ సర్కారు రావాలి మా అమ్మ పుట్టింది ఇక్కడే ప్రచార సభల్లో కేసీఆర్ కామారెడ్డి బీఆర్ఎస్ నేతల తీరుపై అసంతృప్తి గజ్వేల్ కామారెడ్డిలో నామినేషన్లు దాఖలు కేటీఆర్కు తప్పిన ప్రమాదం విరిగిన ప్రచార వాహన రెయిలింగ్ కేటీఆర్ కాలికి స్వల్ప గాయాలు ఎన్నో ఉద్యమాలు ఎంతోమంది బలిదానాలతోని తెలంగాణ వచ్చింది ప్రత్యేక రాష్ట్రంలో తొలిసారి బీఆర్ఎస్ సర్కార్ ఏర్పడిన తర్వాత ఎమ్మెల్యేలను కొనడానికి ఎన్నో కుట్రలు చేశారు తెలంగాణను విచ్ఛిన్నం చేయాలని అనిశ్చితి సృష్టించాలని సమైక్యాంధ్రులు వారి తొత్తులు తీవ్రంగా ప్రయత్నించారు అలాంటి కుట్రదారుల్లో రేవంత్ ఒకడు ఎమ్మెల్యేల కొనుగోళ్లకు వెళ్ళి 50 లక్షల రూపాయలతో పట్టుబడ్డ వ్యక్తి కామారెడ్డిలో నాపై పోటీకి దిగాడు అతన్ని చిత్తుగా ఓడించాలి తెలంగాణ ద్రోహ పార్టీలైన కాంగ్రెస్ బీజేపీ ఎన్నో హామీలు మరెన్నో అబద్ధ ప్రచారాలు చేస్తాయి ప్రజలు ఆలోచించి ఓటు వేయాలి కేసీఆర్ ఎంపీ సీట్లు అమ్ముకున్న సన్యాసి నన్ను అంటాడా కాంగ్రెస్ అంటే నమ్మకం కేసీఆర్ అంటే అమ్మకం పాలకుర్తి బహిరంగ సభలో అభివాదం చేస్తున్న రేవంత్ రెడ్డి పార్టీ అభ్యర్థి యశస్విని పార్థసారథి రెడ్డి వద్దిరాజు రవిచంద్ర నుంచి 500 కోట్ల రూపాయలు తీసుకున్నారు కేసీఆర్ కుటుంబంలోని 4 కోట్ల మందికి మధ్య యుద్ధం ఎర్రబెల్లి కుట్ర వల్లే నేను జైలుకు వెళ్ళాను శత్రువులతో కలిసి దెబ్బతీశాడు కాంగ్రెస్ రాగానే కార్యకర్తలపై కేసులన్నీ ఎత్తేస్తాం పాలకుర్తి సభలో రేవంత్ అమ్ముకునేటోడు కేసీఆర్ అయితే నమ్ముకున్నోళ్లను కాపాడేది నేను రాజ్యసభ సీట్లు అమ్ముకున్న సన్యాసి నా గురించి మాట్లాడతాడా తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కావాలో పదేళ్లుగా తెలంగాణను దోచుకుంటున్న బీఆర్ఎస్ కావాలో ఆలోచించుకోండి కేసీఆర్ కుటుంబంలోని 4 కోట్ల మంది ప్రజలకు మధ్య యుద్ధం జరుగుతోంది ఇంతకన్నా మంచి అవకాశం రాదు ఆలోచించి నిర్ణయం తీసుకోండి రేవంత్ పొంగులేటిపై ఐటీ కత్తి 30 చోట్ల ఏకకాలంలో సోదాలు నామినేషన్ రోజునే హడావిడి ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు సిబ్బందిపై చేయి చేసుకున్నారని పొంగులేటి ఆవేదన బీఆర్ఎస్ బీజేపీ కుట్రే రేవంత్ సెన్సు లేని రోబో చంపేసింది సెన్సర్ లోపంతో మనిషిని కూరగాయల బాక్సుగా పొరబడి కన్వేయర్ బెల్ట్పై వేసింది ఛాతి ముఖం నలిగిపోయి వ్యక్తి మృతి దక్షిణ కొరియాలోని ఓ కంపెనీలో ఘటన ప్రజాప్రతినిధుల కేసులు త్వరగా తేల్చండి ఎంపీలు ఎమ్మెల్యేలపై 5,000కు పైగా క్రిమినల్ కేసులు ప్రజాస్వామ్యంపై తీవ్ర ప్రభావం చూపే అంశం ఇది కేసుల విచారణను వేగవంతం చేసే బాధ్యత హైకోర్టులది ప్రత్యేక బెంచులు ఏర్పాటు చేయాలి సీజే పర్యవేక్షించాలి సీజేఐ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యలు స్కిల్ తీర్పు దీపావళి సెలవుల తర్వాతే బాబు కేసులో సుప్రీం వెల్లడి 19 వరకు కోర్టులకు సెలవులు ఫైబర్ నెట్ కేసు విచారణ 30కి వాయిదా సూర్యాపేట టికెట్ దామోదర్ రెడ్డికి 5 స్థానాలతో కాంగ్రెస్ తుది జాబితా పటన్చెరులు మధు స్థానంలో కాట శ్రీనివాస్ గౌడ్ తుంగతుర్తి నుంచి మందుల సామేలు మిర్యాలగూడ బత్తుల లక్ష్మారెడ్డి చార్మినార్ షరీఫ్ మల్కాజ్గిరి బీజేపీ అభ్యర్థిగా ఎన్ రామచందర్రావు కంటోన్మెంట్లో మాజీ ఐపీఎస్ కృష్ణ ప్రసాద్ బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల రాళ్ల దాడి ఇబ్రహీంపట్నంలో 30 మంది కార్యకర్తలు డీసీపీ సహా 6 పోలీసులకు తీవ్ర గాయాలు రాణించిన బౌలర్లు కివీస్ ఘన విజయం గెలిచి నిలిచారు బెంగళూరు జ్యోతి సురేఖ జోరు తెలుగు ఆర్చర్కు స్వర్ణ రజతాలు ఆసియా ఛాంపియన్షిప్స్ బ్యాంకాక్ ఆసీస్తో టీ20 సిరీస్కు పాండ్యా దూరం సూర్య లేదా ఋతురాజ్కు కెప్టెన్సీ న్యూఢిల్లీ బీఆర్ఎస్ బీజేపీ మధ్య లోపాయికారి ఒప్పందం దీని కాంగ్రెస్ నేతలపై జరుగుతున్న ఐటీ దాడులే నిదర్శనం కేసీఆర్ మాట తప్పరు వచ్చేది ప్రజాప్రభుత్వమే మీట్ ది ప్రెస్ కాంగ్రెస్ కార్యక్రమంలో చాడా వెంకట్రెడ్డి హైదరాబాద్ ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధతకు అడుగు దూరంలోని రేపు పరేడ్ గ్రౌండ్లో విశ్వరూప మహాసభ
మోదీ హాజరు. మందకృష్ణ మారిగ బర్కత్పుర. కర్ణాటక తెలంగాణలో కాంగ్రెస్దే అధికారం. ఏఐసిసి ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్, టీపీసీసీ ప్రచార కమిటీ కన్వీనర్గా తీర్మార్ మల్లన్న. హైదరాబాద్. మీ మీద ప్రేమే లేకే కాదు, కేసీఆర్ను కొట్టేందుకే గజ్వేల్ పోతున్నా. ఈటెల హుజూరాబాద్. అప్పులేని హరీష్ కుటుంబ ఆస్తులు 23.82 కోట్ల రూపాయలు అప్పులు, 12.6 కోట్ల రూపాయలు. అఫిడవిట్లో వివరాల వెల్లడి. సిద్దిపేట టౌన్. ఆస్తుల్లో రాజగోపాల్ రెడ్డి టాప్, మొత్తం విలువ 405 కోట్ల రూపాయలు. నల్గొండ. జలగాంకు వచ్చిన అవకాశం మీ బిడ్డకు రాబోతుంది, నాలుగోసారి నన్ను ఆశీర్వదించండి. బట్టి విక్రమార్క. మదిర కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు. మదిర. అంబులెన్స్లో వచ్చి నామినేషన్ వేసిన ప్రభాకర్ రెడ్డి. దుబ్బాక. మైనారిటీ సబ్ ప్లాన్కు 4000 రూపాయల కోట్లు. విద్యార్థులకు ఆర్థిక సాయం, మైనారిటీ డిక్లరేషన్ ప్రకటించిన కాంగ్రెస్. హైదరాబాద్. రైతు బంధుపై కేసీఆర్ వి పచ్చి అబద్ధాలు. ఉత్తమ్, హుజూరానగర్. సంగారెడ్డి నుంచి జగ్గారెడ్డి నామినేషన్, కూతురితో కలిసి ఆర్వోకు పత్రాలు సమర్పణ. సంగారెడ్డి. డబ్బులతో గెలవచ్చని కేసీఆర్ భ్రమ, బీఆర్ఎస్ హామీలన్నీ మోసపూరితం. గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ మోసం. ఆ పార్టీది అమ్ముడు పోయిన చరిత్ర. కిషన్ రెడ్డి. హైదరాబాద్. 9 ఏళ్లుగా బీఆర్ఎస్పై పోరాడం, బీజేపీని ఓడించేందుకే మునుగోడులో దోస్తి. రాఘవులు. పాలేరు అభ్యర్థిగా తమ్మినేని, ఖమ్మంలో శ్రీకాంత్ నామినేషన్. ఖమ్మం. కాంగ్రెస్ తుది జాబితా విడుదల. పటాన్చెరువు కాట శ్రీనివాస్ గౌడ్, సూర్యాపేట రామ్రెడ్డి, దామోదర్ రెడ్డి, తుంగతుర్తి మందుల సామిల్, మిర్యాలగూడ బత్తుల లక్ష్మారెడ్డి, చార్మినార్ ముజిబుల్లా షరీఫ్, రేవంత్ రెడ్డి ఓ బ్రోకర్, ఎర్రబెల్లి పాలకుర్తి. బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య రాళ్లదాడి. ఇబ్రహీంపట్నంలో నామినేషన్ల వేళ ఉద్రిక్తత. ఇబ్రహీంపట్నం. చెన్నూరులో కాంగ్రెస్ బీఆర్ఎస్ లొల్లి. నామినేషన్ కేంద్రానికి 1 కిలోమీటర్ దూరంలో వివేక్ వాహనాన్ని అడ్డుకున్న పోలీసులు. బాల్కసుమన్ను అనుమతించడంతో గొడవ. చెన్నూర్. ఢిల్లీతో గొంతు కలిపి కేసీఆర్ బొండిగే పిసుకుదామా, ఆర్మూర్ కోడంగల్ ర్యాలీలో కేటీఆర్. సిర్సిల్ల. బీజేపీ గెలిస్తే బీసీ సీఎం, ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన బీఆర్ఎస్. సంజయ్ ప్రసంగిస్తుండగా సీఎం అన్న అభిమానులు. గతంలో అలా అన్నందుకే ఉన్న పదవి కూడా పోయిందని బండి సంజయ్. సరదా వ్యాఖ్యలు. జన్నారం. నామినేషన్లకు నీడే ఆఖరు. గురువారం భారీ సంఖ్యలో 1129 దాఖలు. వీరిలో సీఎం కేసీఆర్ సహా కీలక నాయకులు. హైదరాబాద్. అభ్యర్థులు జరసై సున్రి. మార్గదర్శకాలను మరవద్దు, ఎన్నికల వేళ సంయమానం పాటించాలి, కుల మతాల పేరిట ఓట్లు అడగకూడదు, రెచ్చగొట్టే ప్రసంగాలకు దూరంగా ఉండాలి, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు. హైదరాబాద్ సిటీ. కాళేశ్వరం లోపాలకు బాధ్యులెవ్వరు, ప్రాజెక్టును సందర్శించి నష్టాలను తేల్చండి. సీఎం కేసీఆర్కు ఎఫ్జీజీ లేక. హైదరాబాద్. మేడిగడ్డ కుంగుబాటుకు కేసీఆరే బాధ్యుడు, నిపుణులు దొంతి నరసింహారెడ్డి, వివి సుబ్బారావు. హైదరాబాద్. ఫింగర్ ప్రింట్ బ్యూరోకు జాతీయ అవార్డు, అభినందించిన డీజీపీ అంజనీ కుమార్. హైదరాబాద్. ఛత్తీస్గఢ్ సమ్మతి లేకుండా గోదావరి కావేరి అనుసంధానం ఎలా, ముసాయిదా ఎంఓయూను పక్కన పెట్టండి, కేంద్రానికి తెలంగాణ లేక. నేడు గోదావరి కావేరి అనుసంధానంపై భేటీ. హైదరాబాద్. ధరణిలో భూముల వివరాలు దాచే వీలు, రైట్ టు ప్రైవసీ కాలంలో ఉంచిన భూమి కనిపించదు. పోర్టల్లో లొసుగులపై ఈసీకి రిటైర్డ్ జేసీ ఫిర్యాదు. హైదరాబాద్. దర్శకుడు రాఘవేంద్రరావుకు హైకోర్టు నోటీసులు, 1984 నాటి భూ కేటాయింపులపై వ్యాజ్యం. హైదరాబాద్. కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టాలి, గిరిజనులను అవహేళన చేశారు. 7 సార్లు నా గెలుపులో గిరిజనులదే కీలక పాత్ర, తండాలను చూస్తే కోనసీమ గుర్తొస్తుంది. జనగామలో ఐటీడీఏ ఏర్పాటు చేస్తాం. పాలకుర్తి బీఆర్ఎస్ అభ్యర్థి మంత్రి ఎర్రబెల్లి దయాకర్. ఇవి ఇవాళటి ఆంధ్రజ్యోతి హెడ్లైన్స్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.